కంటైనర్ టెర్మినల్ తిరిగి ప్రారంభించకపోతే సీఐటియు ఆధ్వర్యంలో పోరాటాలు ఉధృతం చేస్తామని సీఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కటారి అజయ్ కుమార్ హెచ్చరించారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలో సీఐటియు ఆధ్వర్యంలో కంటైనర్ టెర్మినల్ ఆధారిత ఉద్యోగులతో కలిసి బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ కృష్ణపట్నం కంటైనర్ టెర్మినల్ తిరిగి తెచ్చేందుకు అధికార విపక్షాలు కలిసి రావాలని, కంటైనర్ టెర్మినల్ సాధించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటియు జిల్లా అధ్యక్షులు ప్రసాద్, సీఐటియు నాయకులు గోగుల శ్రీనివాసులు, గడ్డ అంకయ్య, సీఐటియు కృష్ణపట్నం నక్క రాధయ్య రాజా, టెర్మినల్ ఆధారిత ఉద్యోగుల సంఘం నాయకులు రామారావు ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. పొల్యూషన్ బోర్డు కానీ అటవీ శాఖ దగ్గర నుంచి అనుమతులు కానీ ఇవన్నీ కూడా తెచ్చుకోవడం జరిగింది. కానీ వాస్తవంగా ఒక దొంగ ఎట్లయితే దొంగతనం చేశాడో, ఈరోజు కాంట్రాక్ట్ వయలేషన్, ఏదైతే కాంట్రాక్ట్ చేసుకుందో ప్రభుత్వంతో, అదనీ మేనేజ్మెంట్ కానీ నవయుగ మేనేజ్మెంట్ కానీ, ఆ కాంట్రాక్ట్ వయలేట్ చేసి ఈరోజు మొత్తం బొగ్గుని ఇక్కడ దించేటటువంటి ఒక డర్టీ పోర్టుగా కృష్ణపట్నం పోర్టు తయారు చేయాలని చెప్పి అదనీ మేనేజ్మెంట్ నిర్ణయించుకుంది. ఈ విషయం మీద సీఐటియు ఇతర ప్రజా సంఘాలందరూ కూడా దాదాపు 3-4 నెలల నుంచి కూడా చెప్తూ వస్తున్నారు. కాటేపల్లి కానీ ఎర్నూరు కానీ రెండు కూడా అదనీ హ్యాండ్ ఓవర్లో ఉండేటటువంటి పోర్టులు. అక్కడ జనం తిరగబడ్డారు ఈ యొక్క బొగ్గుని దించుకునే దానికోసం. అందుకని దాన్ని తీసుకొచ్చి జనం తిరస్కరించినటువంటి ఎర్నూరు నుంచి తీసుకొని వచ్చి ఆ యొక్క కోల్ దిగుమతిని ఈరోజు కృష్ణపట్నంలో పెడుతున్నారు. దీన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. లాస్ట్కి షిప్ కూడా వచ్చింది. అదనీ మేనేజ్మెంట్ మనకి చెప్పిన మాట ఏంటి, కంటైనర్ టెర్మినల్ ఎక్కడికి పోదు, అది ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పి నమ్మబలికిచ్చి ఈరోజు కోల్ బొగ్గుతో ఉండేటటువంటి పెద్ద షిప్ ఒక 4 రోజుల క్రితం మన పోర్టుకు వచ్చింది. ఆల్రెడీ ఉండేటటువంటి క్రేన్ల కన్నా కూడా బకెట్స్ బిగించేశారు, ఆపరేషన్ జరుగుతూ ఉంది. ప్రతిపక్ష పార్టీ కానీ అధికార పార్టీ కానీ ఏమీ పట్టించుకోవడం లేదు. కాబట్టి ఈరోజు బీజేపీకి, తెలుగుదేశానికి, జనసేనకి అలయన్స్తో ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో వాళ్ళు ఉన్నారు. కాబట్టి అవసరమైతే తెలుగుదేశం ప్రభుత్వం బీజేపీకి నచ్చజెప్పు మెడలు ఉంచో ఆదానీ చేత అది డ్రాప్ చేయించుకొని కృష్ణపట్నం పోర్టులో మళ్ళా కంటైనర్లు టెర్మినల్ని తిరిగి తీసుకొచ్చే దాకా మేము పోరాడతామని చెప్పి సందర్భంగా చెప్తూ ఉన్నాం. దానికి అందరూ కూడా కలిసి రావాలని చెప్పి తెలుగుదేశం పార్టీని, జనసేన పార్టీని, అట్లాగే వైఎస్ఆర్సీపీని, ఇతర ప్రజా సంఘాలని కూడా మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఇది సాధించేంత వరకు మా పోరాటం వివిధ రూపాల్లో సాగుతుందని చెప్పి కూడా నేను చెప్తూ ఉన్నాను. మాట్లాడుతున్నాము. మీ అందరికీ తెలుసు, దాదాపు కృష్ణపట్నం స్టార్ట్ అయిన కాడ నుంచి లాస్ట్ జనవరి వరకు ఈ కంటెంట్ క్లోజ్ అయ్యి కావటం మీ అందరికీ తెలిసిన విషయమే. దీని మీద అనేక పోరాటాలు చేశాము. అందరితోటి మేము కోఆర్డినేట్ చేసుకుంటూ సీఐటియు, తర్వాత బీజేపీ, సిపిఐ, సిపిఎం అండ్ తెలుగుదేశం అందరినీ కలిసి మేము పోరాటం మొదలుపెట్టాము. అనేక విషయాల్లో కూడా మేము ముందుకు సాగుతూనే ఉన్నాము. దాంతోపాటు మా సీఐటియు అయినటువంటి వీరు మాకు మంచి ప్రోత్సాహం ఇచ్చి ఈ యొక్క కంటెంట్ టెర్మినల్ ఇక్కడ నుంచి పోకూడదని చెప్పి అనేక విధాలుగా వీళ్ళు సాయశక్తిలా పోరాడుతున్నారు. వారితో పాటు మేము ముందుకు బయలుదేరి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నాం. ఓ ప్రజలారా, ముత్తుకూరు ప్రజలారా, మీరు గమనించాలి ఒకటి, ఉండే కొన్ని మన మనుగడ ఇక్కడ చాలా కష్టమైపోతుంది. ఎందుకో తెలుసా, మీ ఆరోగ్యాలు ఉన్ముందు అనేక ఇబ్బందుల పాలయ్యి హాస్పిటల్కే మనం డబ్బు పెట్టలేక ఇబ్బంది పడే రోజు త్వరలోనే వస్తున్నాయి. మీరందరూ ఇదంతా గమనించాలి. ఏదో వస్తున్నారు పోతున్నారు ఏదో చెప్తున్నారని మీరు అనుకోవద్దు. మాకు పని పాట లేక ఇక్కడికి రాలేదు. ఈ కంటెంట్ టెర్మినల్, ఈ కోల్ డస్ట్ వల్ల ఈ యొక్క ముత్తుకూరు గ్రామ మండల ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడబోతున్నారు. ఇప్పటికే కృష్ణపట్నం పోర్ట్ కంటెంట్ టెర్మినల్ నుంచి నెల్లూరు దాకా ఆ యొక్క కాలుష్యం అనేది వస్తుంది. మున్ముందు ఇది మన జిల్లా మొత్తం వ్యాపించే అవకాశం ఉంది. కాబట్టి దీని మీద మీరు కూడా అదే విధంగా ఈ కంటెంట్ టెర్మినల్ ఉపాధి కోల్పోయిన 10,000 మంది ఉద్యోగులు ఈ రోజు బిక్కుబిక్కు మన అన్ని చోట్ల అడుక్కుంటూ ఏదో జాబ్ చిన్న చిన్న జాబ్ చేస్తూ మేము బతుకుతున్నాం. ఈ యొక్క ఆదాని పోర్టు రావటం వల్ల ఇక్కడ అనేకమైన అనర్థాలు జరుగుతున్నాయి. మీకు తెలుసా, ఈ కోల్ రావటం వల్ల ఇక్కడ అనేకమైనటువంటి గ్యాంబ్లింగ్ జరుగుతున్నాయి. అది మీకు ఎవరో తెలియదు.
మీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు చెప్పారు కంటే టెన్నులు ఆడి పోలేదు, నేను ఇక్కడే ఉండి మీరు చూసుకోండి అని చెప్పి ఆ రోజు మొత్తం విజువల్ చూపించారు కంటైనర్స్ మొత్తం పెట్టి. అదేం లేదు, ఆ విధంగా చెప్పడం వల్ల అతనికి 20 కోట్ల ఆదాయం పోటీచ్చింది. ఆ కంటే టెన్నులు ఎక్కడికి పోలేదు చెప్పడానికి మినిస్టర్కే 20,000 కోట్లు ఈ ఆదాయం ఇచ్చిందంటే మీరు ఆలోచించాలి ఈ ఆదాయం ఎంత గ్యాంబ్లింగ్ చేస్తుందో ఇక్కడ అని. మనం మన రాష్ట్రం ఈ కంటే టెన్నులు ఇక్కడ నుంచి ముత్తుకూరు నుంచి కాటుపల్లి తరలించారో మనకి 1,000 కోట్లు ఈ రాష్ట్రానికి లాస్ వస్తుంది. దీని మీద ఎవరు పోరాటం లేదు. అదే కాకుండా ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు ఉద్యోగాలు దాదాపు 10,000 మంది జనాలు తన ఉద్యోగాలు కోల్పోయి ఎంతో ఇబ్బంది పడుతున్నారు. దీని అందరి మీద మీరు ఈ యొక్క పోరాటం అనేది అన్ని పార్టీలు కలిసి ముందుకు రావాలని కోరుకుంటున్నాము. అదే విధంగా ముందు ఈ విషయం మీద అవసరమైతే ఈ యొక్క మెయిన్ గేట్ లో ఏదైతే ఆదాయం పోర్టు ఉందో ఆ మెయిన్ గేట్ లో కూర్చొని అని చెప్పి మొత్తం స్ట్రైక్ చేసి 4 రోజులైనా మొత్తాన్ని వెహికల్స్ అన్ని ఆపి ఈ యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని సీటు అందరి దాని. అదే విధంగా ఈ సిఐటి అందరిని కలుపుకొని ఈ ఉద్యమాన్ని ముందుకి తీసుకెళ్తామని కోరుకుంటూ ఈ యొక్క ఆదిశంకర గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ మ్యాక్ A+ MBA అటానమస్ ఇన్స్టిట్యూషన్ ఆల్ ఇండియా గేట్ ర్యాంక్స్ 23, 64 and 87 గోల్డ్ మెడల్ విన్నర్స్ ఇన్ JNTU ఇయర్ రిజల్ట్స్ 10 ప్రతిభా అవార్డ్స్ బై గవర్నమెంట్ ఆఫ్ AP ఆల్ రిక్రూటర్స్ HCL ఎంఫసిస్ టాటా కాగ్నిజెంట్ CGI ఇన్ఫోసిస్ విప్రో మైండ్ ట్రీ ఇసుజు అబౌ 1,000 స్టూడెంట్స్ వర్ ప్లేస్డ్ ఇన్ మోర్ దాన్ 40 కంపెనీస్ బీటెక్ కోర్సెస్ CSE AI, CSE DS, CSE AI and ML, ECE, EEE, CE, ME. ఈ విద్యా సంవత్సరంలో మేము అందిస్తున్న నూతన కోర్సులు BBA, BCA, B-Pharmacy. EAP set, ISET code, SANK, Adishankara Group of Institutions, Guduru.